నేను నేను అదే నేను ఏం డామినేషన్ చేశానో మీరు నాకు వివరంగా చెప్తే. బ్యాక్గ్రౌండ్ ఏం జరగలేదండి, సామాన్లు అన్నీ వచ్చినాయి. అక్కడ ఏంటంటే అందరూ గేమ్ ఆడేద్దాము, అందరూ బిజీగా ఉండాలి, అందరూ మనం పని కనిపించాలి అనే మైండ్ సెట్లోనే ఉన్నారు స్టార్టింగ్లో. అదేమైందంటే జాడీ ఇట్లా లేపితే వచ్చేస్తుంది, మహేష్ ఇట్లా అన్నాడు, సో అనేసరికి కట్ అయిపోయింది. అది నేను అయ్యో ఎవరు తీసారు అని అడిగాను. మీరు కావాలంటే నా వాయిస్ చూడండి, ఏయ్ ఎవరు తీశారు అని లేదు అక్కడ. ఎవరు తీశారో అంటే హిమద తీసిందా అన్నారు, నేను నవ్వుకుని వెళ్ళిపోయాను. ఆ తర్వాత మహేష్ని పిలిచి, నాన్న ఇట్లా తీయకూడదురా, ఇది ఇట్లా ఓపెన్ చేయాలని చూపించా. నాగార్జున గారి ఎపిసోడ్లో నేను మహేష్ దగ్గర ఉన్నప్పుడు సాక్షి చూపించేసా, మహేష్ నీకు నేర్పించానా లేదా. నేను మహేష్కి నేర్పించిన విషయం మీకు చూపించలేదు. అట్లాగే నేను పాలు లేవన్నది శ్రీముఖి అక్క టీ రెండుసార్లు ఎలాగిస్తాను, అది మీకు చూపించలేదు. సో నేను పాలు ఇవ్వద్దు అన్నది తను బయట చేస్తుంది. తర్వాత తను శ్రీముఖి రసం పెడతానక్క నీకు రెస్ట్ ఇస్తుందని వెళ్ళానింది. సరే నువ్వు ఏదైనా పెట్టమని నీ పక్కనే ఉంటాను, నాకు రెస్ట్ వద్దు, నాకు ఒంట్లో బాగాలేదు కదా, నేను బాగానే ఉన్నాను కదా, నాకు ఒంట్లో బాగపోతే రెస్ట్ ఇవ్వండి, నిన్నే కదా నామినేట్ చేశారు, ఇప్పుడు ఉన్న పోస్ట్ కూడా తీసేస్తారా అన్న. అవన్నీ కూడా సరదా సరదాగా జరిగింది, ఎక్కడ నా వాయిస్ హై పిచ్లో లేదు. ఒక్క సలహాలు ఇవ్వకండి అన్న చోట కూడా మీ డైరెక్షన్ నాకు వద్దని సాఫ్ట్గానే చెప్పాను. తర్వాత ఆ అబ్బాయి అంత గట్టిగా అరిస్తే సో అసలు ఎందుకు అరుస్తున్నాడు, అక్కడ అంత సీన్ ఏమైనా ఉందా, మీకు కనపడుతుంది కదా. సో ఆ అబ్బాయి అరిచినప్పుడు నేను ఎందుకు డిఫెన్స్ చేసుకోకూడదు, నేను తప్పు చేయలేదు అక్కడ. సో వాళ్ళు ఉన్న నాలుగు ఉల్లిపాయల్లో ఇది చేద్దాం, రెండు కోడిగుడ్లు ఇది చేద్దాం అంటే నాకు తెలియదా, నాకు తెలియకపోతే కదా మీరు నా దగ్గర సలహా చెప్పాలి. అయినా శ్రీముఖి అడిగింది, నేను అడగలేదు వాళ్ళని. శ్రీముఖి కలిపింది, ఇన్నిన్నున్నాయి ఇన్నిన్నున్నాయని. నేను శ్రీముఖిని అడిగాను, ఎందుకమ్మా చెప్తున్నావు, మనకి చేత కానప్పుడు కదా చెప్పాలి. వీటిల్లో వాళ్ళకి వారం మొత్తం వండి పెట్టే శక్తి నా దగ్గర ఉంది, నేను వండి పెట్టకపోతే కదా మీకు ప్రాబ్లం అని నేను అడిగాను. నేను అది ఆ అబ్బాయి అంత హై పిచ్లో అరవాల్సిన అవసరం లేదు. ఆ అబ్బాయి అరిచినప్పుడు నేను డిఫెన్స్ చేసుకోకపోతే ఏ హేమ నటిస్తుందిరా అక్కడికి వెళ్ళి, సో చూసావా అసలు ఏం మాట్లాడలేదు, ఆ పిల్లోడు అరిస్తే కూడా ఏం అనట్లేదని మళ్ళీ మీ జనాలే అంటారు. సో ఇది అక్కడ ఓవరాల్గా జరిగింది. తర్వాత 14 మంది నామినేట్ చేశారు హేమ అని నాగార్జున గారు అన్నారు. అక్కడ ఒక ఓటు నాకు ఎగ్నెస్ట్గా పడింది. 14 మందిలో 8 మంది నన్ను బ్యాడ్ అన్నారు, మిగతా వాళ్ళందరూ నన్ను మంచిగానే రాశారు. సో దీనికి ఆయన కంక్లూషన్ ఇచ్చేటప్పుడు ఏంటంటే, ఎందుకు హేమ 14 మంది ఇది చేశారంటే నన్ను అర్థం చేసుకోలేదు సార్ అన్న. నిన్న ఎపిసోడ్ మీలో ఎవరైనా చూసుంటే కనుక తెలుస్తుంది, ఆలివ్ వచ్చి ఏంటి ఒక పూటకే సగం కాఫీ పొడి అవచేసేస్తారా, రేపు ఏమైపోతుందని అడిగాడు. సో ఈ సిచ్యువేషన్ రాకూడదనేది నేను ట్రై చేశాను, అది వాళ్ళకి అర్థం కాలేదు. సో దీంట్లో నేను చేసింది ఏం లేదు. హిమజకి నాకు ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్లో హిమజ ముందే ఈ విషయం కూడా చెప్పాను. తనకి నాకు తను నాకు చేసిన ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వల్ల ఆ అమ్మాయి ఏమనుకుంటుంది, నేను ఏ మంచి చేసినా అక్క అక్కడికే కనెక్ట్ అవుతుంది, నన్ను కొంచెం అవాయిడ్ చేస్తుంది, అక్క నాకు మంచిగా సపోర్ట్ చేయట్లేదు, అది ఇది అనేసి తను మనసులో పెట్టేసుకుంది. దాన్ని హైలైట్ చేయడానికి ట్రై చేసింది. ఈవేళ మళ్ళీ తన నామినేషన్లో ఉంది, మరి ఈవేళ ఎందుకు ఏడవలేదు, అంత ముందు రోజే ఎందుకు ఏడాలి, అంత డ్రామా ఎందుకు. ఏడవాలంటే నేను కూడా ఏడవచ్చు కదా, ఇంతమంది నా వెనకాల ఇన్ని నాటకాలు ఆడుతున్నారే, అది మీ అందరికీ తెలుసు, నాకు తెలియకపోవచ్చు. వరుణ్ సందేశ్ వైఫ్ ఏమో మా ఆయనకి ఇది కావాలి, మా ఆయనకి అది, అక్కడ నేను ఎక్కడిని తీసుకొచ్చిస్తాను, అది నా ఇల్లు, నా ఇంటికి రండి నేను వండి పెడతాను. సో అది నా ఇల్లు కాదు కదా, సో అక్కడ ఉన్నది కొంచెమే ఉంది. ఓన్లీ వరుణ్ వైఫ్ వాళ్ళు వాళ్ళే చూసుకుంటే మిగతా వాళ్ళందరినీ చూసుకోవాల్సిన బాధ్యత నా దగ్గర ఉంది. సో నేను ఆ బాధ్యతనే చూపించాను. అది యాజ్ ఎ పేరెంట్స్గా నా కూతురు ఉంది, పబ్కి వెళ్తాను మమ్మీ అంటది, వద్దు నాన్న ఎవరైనా చూసారంటే బాగుండదు అంటాను. చీ నువ్వు ఎప్పుడో 1947 మదర్వి, ఇప్పుడు అందరూ అలౌ చేస్తున్నారు, నువ్వు ఎందుకు అలౌ చేయట్లేదు, నువ్వు ఇంతే అనేస్తుంది. ఆ పిల్లలు కూడా అంతే అన్నారు నన్ను. అదే జరిగిన సిచ్యువేషన్. ఏంటండి వీడియో నచ్చిందా, అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.